వాణి, ఎంత పిచ్చినా పరగటలేదు. నీకేమైనా చెవుడా ఏమి? పెద్దలాని పళ్ళు నవ్వుకుంటున్నాను, చెమ్మడి నీరు తెచ్చిపెట్టాను తెలియదు నీకు? ఏమిటే పచ్చిగా గుడ్లెక్కని చూస్తున్నావు? నగరా తుంగపర ఏమీ తెలియదు పాపం, అలంకరించుకొని కూర్చుంది పాపం. మోహన్జుడి మొహం తీర్పు చెమ్మలాగా ఇదే ఇస్త్రీ నీ ఇస్త్రీ మండిపోను. పిల్లల్ని చెడగొట్టింది చాలక వాడి గుడ్డలు వాడు చెడగొడుతున్నావు. బాగుంది, చాలా బాగుంది. అరుణా రావే రావే, పని మనిషిలా బ్రతుకుతున్నా అనమాట. అవును, ఆ ముసలి తల నిప్పు దగ్గర కోతలు అరుస్తుంటే మాట్లాడలేమే. ఆవిడ మా అత్తగారు, అత్తో గిత్తో నోర్ముయ్ అంటే మనం కూడా నోర్ముయ్ అన్నాడు. లేకపోతే ఈ అత్త మామలు కలిసి కోడల్ని అసలు పట్టిస్తారే. నీ చిలిపితనానికి ఫలితమే లేదు. వద్దు వద్దంటున్నా ఆ ఫోటో తీయించావు, దానివల్ల నా బ్రతికింత నవ్వులు పాలైందో చూడు. ఏమైంది, ఒక అత్త పోరేగా? కాదు, ఆయన కూడా నన్ను అసహించుకుంటున్నాను. కాపురానికి వచ్చాక ఒక్కసారి కూడా నన్ను పేరు పెట్టి పిలవను లేదు, ప్రేమతో మాట్లాడను లేదు. ఎందుకే? ఆయనకి నచ్చేటట్టు దేవతా వస్త్రాలు కట్టుకోలేదని, తాగి తందనాలు ఆడలేదని, క్లబ్లకి పార్టీలకి రానంటున్నానని, నా మీద ఇంటిల్లి పాది కత్తి కట్టారే. అలా చెప్పు. తప్పు బాగలేదు కదా నీది. మీ ఆయన నిన్ను మంచి బట్టలు కట్టుకోమన్నాడే తప్ప మట్టి తట్టలు మొయమన్నాడా కాదంటానికి? నీ మొండితనంతో మూర్ఖత్వంతో నీ కాపురంలో నువ్వే నిప్పులు పోసుకుంటున్నావే. అయితే సిగ్గు విడిచి నన్ను ఆ బట్టలు వేసుకొని ఆయన తొమ్మురేయమంటావా? ఏ, మీ ఆయన కోరిక తీరిస్తే తప్ప. ఏ, ఒక్కసారి బయటకు వెళ్ళి చూడే, నాగరికత ఎంత పెరిగిపోయిందో. ఏమిటి నాగరికత? ఆ ఉల్లిపొర బట్టలు చుట్టుకుని మొగుడికి మాత్రమే అందివ్వాల్సిన అందాల్ని బయటికెళ్ళి 10 మంది కళ్ళకి విందు చేయడం ఆ నాగరికత? క్లబ్బుల్లో ఆడా మగ తాగి తండాలు ఆడడం ఆ నాగరికత? ఒకటి భార్య ఇంకొకటితో కలిసి పిచ్చి డాన్సులు చేయడం, వెర్రి వేషాలు వేయడం ఆ నాగరికత? సాంప్రదాయం నీ రక్తంలో జీర్ణించుకుపోయింది వాణి. జీవితం ఓ తెల్లగుడ్డ లాంటిది, దాని మీద ఎన్ని రంగులద్దినా ఎన్ని ముగ్గులు దిద్దినా దాని తెల్లదనం గొప్పదనం పోదు. అలాగే మన మనసుని స్వచ్ఛంగా నిర్మలంగా ఉంచుకోగలిగితే ఏ రంగు వద్దినా ఏ వేషం వేసినా తప్పులేదు. తెలిపే స్వచ్ఛతకి గుర్తైనప్పుడు ఇంకా రంగులు వద్దడం దేనికి? ఆ రంగులు నాగరికతకి గుర్తులు కాదు, పిచ్చితనానికి నిదర్శనాలు. ఇలాగే అంటుండు, ఎప్పటికైనా నా మాటే నిజమని, నేను నడిచిన దోబే మంచిదని తెలుసుకుంటావు. కాదు, నా మాటే నిజమని నువ్వు తెలుసుకునే రోజు తొందరలోనే ఉందరనా? ఓకే, ఇట్స్ అ ఛాలెంజ్. నా దోవకి నువ్వు వస్తావో నీ దోవకి నేను వస్తానో చూద్దాం. అంతవరకు నీ ఇంటి గడపతో కాను. కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిప.